సతిగా నేను ఓ పెద్ద షాప్ కొయి ఇంట్లోకి ఏమేం కావాలో సామాన్లు కొన్నాం. బిల్ వేసిండు సావుకారి. అది చూస్తే నాకు చక్కెర వచ్చినట్టయింది. ఏందయ్యా ఎన్నెళ్ళేంటి గింతగానం బిల్ వచ్చింది గిన్నిటికే అని అడిగితే మేడం జిఎస్టీ అని అన్నాడు. అవునా, సరే దేనికి ఎంత పన్ను పడ్డదో వివరంగా చెప్పు అని అన్నా. ఏ ఊకో అమ్మ, అవన్నీ మాకు తెలియదు, బిల్ కట్టిపోవాడా అని అన్నాడు. అయినా నేను ఊకోలే, షేకింగ్ చేస్తే తేలింది. ఏంటంటే జిఎస్టీ వల్ల పెరిగేటి పెంచి కొత్త స్టిక్కర్లు వేసిండ్రు, కానీ తగ్గేటి మాత్రం తగ్గించకుండా పాత స్టిక్కర్లు అట్లనే ఉంచిండ్రు. ఇట్లా చేస్తే 25,000 నుంచి 100,000 దాకా జుర్మానా పడుతుంది, ఏడాది దాకా జైలు శిక్ష పడుతుంది. జర పైలం సావుకారులు. ఇదేం పన్నుల వాతరా దేవుడా, ఇక నువ్వే మాకు దిక్కుసామి అని మొక్కుతున్నారు కదా, మరి దేవుడు పోయి ఎవరికి చెప్పుకోవాలి చెప్పుర్రి. అవు దేవుళ్ళు కూడా ట్యాక్స్ కడుతుర్రు. తిరుపతి ఎంకన్న దేవునికే పన్ను పోటు తప్పుతలేదు. జిఎస్టీ వల్ల ఏడాదికి కమ్సేకం 32 కోట్ల ట్యాక్స్ చదివించుకోవాలి స్వామివారు. కుత్తు గుడి పెద్ద ఆఫీసరే చెప్పిండు 32 కోట్ల రూపాయలు టీడీ మీద. అది టోటల్ ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. లడ్డు ప్రసాదం, అన్నదానం సౌదల కొనే బియ్యం, కందిపప్పు, జీడిపప్పు, నెయ్యి, ద్రాక్ష, కడమ సరుకుల మీద ట్యాక్స్ పడుతుంది. ఈ 32 కోట్లు గుడి కమిటీలు కడతారు. ఇక రూమ్ కిరాయిలు, కళ్యాణ మండపం కిరాయిలు, బంగారం డాలర్లు కొనే భక్తులు 19 కోట్ల పన్నులు కట్టాల్సి వస్తుందట. అంటే తిరుపతి ఎంకన్న పేరు మీద ఏడాదికి 51 కోట్లు పోతున్నాయి పన్నుల కింద. దేవుని గుడి కాబట్టి ట్యాక్స్ పడకుండా చూడుండ్రి అని సెంటర్ వాళ్ళని అడిగితే దేవుడైనా మానవుడైనా చట్టం ముంగట అందరు సమానమే అని అన్నారట. ఇగో ఇట్లా 50 కోట్లు లాసా. ఇక మళ్ళా నోట్లు రద్దయినప్పుడు మా గొప్ప భక్తులు చెల్లని నోట్లు కట్టలేసిపోయిండ్రు ఎంకన్న గల్ల పెట్టలా. 24 కోట్ల పాత నోట్ల మూటలు అట్లనే ఉన్నాయట. ఇవి తీసుకొని కొత్త నోట్లు ఇయ్యుండ్రి అని పెద్ద బ్యాంకులతోని ఉత్తరాల ఉద్యమం నడిపినా ఉత్తకతే అయ్యింది ఆఖరికి. నోట్ల రద్దు జిఎస్టీ వల్ల భక్తులకు ఎంత లాభం ఉన్నదో తెలియదు గాని ఎంకన్న ఆమ్దానిలా కొంత గోవింద. పెద్ద భక్తుడు మోడీ సార్ వచ్చినప్పుడు జర వివరంగా చెప్పు సార్లు, ఎంకన్నను ట్యాక్స్ లకి వెళ్ళి బయటికి తెస్తాడేమో. మార్చకండి హిందూ దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా.